సార్ అంటే ఎన్టీ రామారావు గారి చిత్తశుద్ధిని కానీ ఆయన పరిపాలన దక్షత కానీ తీసుకున్న నిర్ణయాలు చాలా చారిత్రాత్మకమైనవి అయితే ఆయనలో ఈ బంధు ప్రీతి వల్ల అంటే పార్టీలో ఇద్దరు అల్లుల్ని ప్రోత్సహించడం అలాగే మరి కొంతమందిని ప్రోత్సహించడం వల్ల పార్టీలో గ్రూపులు మొదలవడం వాళ్ళ మధ్య విభేదాలు వీటన్నిటి వల్ల కొంత ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఎందువల్ల అటువంటి గ్రూపుల్ని ఆయన ప్రోత్సహించారు అనేది ఇద్దరు అల్లుల్ని ప్రోత్సహించడం అనేది మొట్టమొదటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు వచ్చిన నేపథ్యంలో ఆయన చేదోడు వాదోడుగా ఉండి అన్నీ చేశాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ అనౌన్స్ చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉన్నాడు అక్కడ ఆయన మంత్రిగా ఉండి ఉన్నాడు అప్పుడు ఆయన లేడు కానీ ఎప్పుడైతే ఈ నాదెడ భాస్కర్ ఎపిసోడ్ వచ్చిందో ఆయన దీనిలోకి రావడం కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ రాకముందే 83 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే చంద్రబాబు గారు వెంటనే పార్టీలో చేరారు వెంటనే పార్టీలో చేరల అక్కడ జరిగింది ఏంటంటే వెంటనే అక్కడ పార్టీలో చేరి ప్రమాణ స్వీకారం రోజు ఆయన వచ్చాడు అదే దాంట్లో తప్పు పట్టేది ఏం లేదు ఆయన అల్లుడు ఆయన రావటం దాంట్లో తప్పు పట్టేది లేదు దాని తర్వాత ఏంటంటే ఎవరు ప్రోత్సాహం కానీ ఎవరు సలహాలన్నా కానీ ఏదన్నా కానీ ఆయన రావాలని చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు వెంటనే ఆయన్ని తీసుకోవాలి అది మీరు గుర్తించాల్సింది అది చెప్పడానికి ఆయన ఆలోచించాడు దానికి ఒక కమిటీని వేశాడు చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి తీసుకుంటాం సమంజసం కాదా ఎట్లా ఉంటుందనేది ఆ రోజుల్లో కమిటీని వేశాడు ముగ్గురు సభ్యులతో ఎస్వి సుబ్బారెడ్డి శోభనా దేశ్వరరావు ఇంకా నారాయణ స్వామి అనుకుంటాను ఇంకా మొత్తం ముగ్గురిని ఒక కమిటీ వేసి దాన్ని ఆలోచించి మీరు నా సలహా ఇవ్వండి ఆ సలహాన్ని పాలిట్ బ్యూరోలో పెట్టి నేను నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను అని ఖరాఖండిగా ఆయన చెప్పాడు సరే ఎన్టీ రామారావు గారు కాబట్టి ఎవరు కాదనేది లేదు వద్దనేది లేదు అందరూ ఆ రోజు ఆయన తీసుకుంటే బాగానే ఉంటుందని అన్నారు దాని తర్వాత దానికి తగ్గట్టుగా ఆయన ఈ మన జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు గారు వీళ్ళతో కలిసి ఎన్టీ రామారావు గారు ఉదంతం ప్రజాస్వామ్య పరిరక్షణ ఆ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపారు మళ్ళీ పార్టీ అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇది జరిగినాయి కానీ ఆయన అల్లుడు కదా అని వెంటనే నేను తీసుకుంటాను అని అనలా అది గమనించగట్టి పాయింట్ అందరు చెప్పిన తర్వాత పాలిట్ బ్యూరోలో పెట్టి నిర్ణయం తీసుకొని నేను చేశాడు అయితే ఇద్దరు వచ్చిన తర్వాత ఏంటంటే రెండు సెంటర్స్ అయిపోయింది ఒక విధంగా పార్టీకి లాభం ఒక విధంగా నష్టం జరిగింది పార్టీ లాభం ఏంటంటే ఎవరైనా ఎన్టీ రామారావు గారికి నేరుగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే షాక్ అబ్జార్బింగ్ పాయింట్స్ లాగా ఇద్దరు చెప్పేది కానివ్వండి నా సమస్య ఇది అని వీళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్తే సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యి ఆ విధంగా కొంత షాక్ అబ్జార్బింగ్ ఇవి వీళ్ళు క్వశ్చన్ లాగా వీళ్ళు ఉండే అబ్జార్బర్స్గా ఉన్నారు దాని తర్వాత ఏంటంటే ఇద్దరు అల్లుళ్ళు ఆ కుటుంబానికే పరిమితమైంది అనేది ఇది వచ్చింది ఆ దాన్ని తట్టుకోవటానికే చంద్రబాబు నాయుడు గారిని ఏమో ఇక్కడెట్టి పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో మేము చూసుకుంటుందని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని కేంద్ర రాజకీయాలకి అది పంపించి ఈ వివాదాలు రాకుండా వీలైనంత వరకు ఆయన సర్దగలిగాడు ఆ విధంగా ఆయన సర్ది ఇవి చేసి బాపట్లలో ఎవరైతే ఎన్టీ రామారావు గారిని హేళనగా మాట్లాడి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మేమంటే పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు